Hello friends, welcome back to Lalitha's Kitchen Tips. Iroj mano e video lo ఉడికించుకున్న కోడిగుడ్లతో మనం ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఈ ఫ్రై అనేది మనం చక్కగా అన్నంలో కలుపుకొని తినొచ్చండి. మనకి ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఈ విధంగా మనం ఎగ్స్తో ఫ్రై చేసుకుంటే, ఉడికించి చేసుకుంటే చక్కగా అన్నంలో కలుస్తుంది, చాలా రుచిగా ఉంటుంది. ఇంకా చపాతీలో కూడా చాలా బాగుంటుందండి ఈ ఫ్రై అనేది. అందరూ కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. దీనికోసం మనం ముందుగా కోడిగుడ్లు తీసుకోవాలి. నేను ఇక్కడ 4 కోడిగుడ్లు తీసుకొని ఉడికించి పొట్టు తీసేసి పెట్టాను. ఆ తర్వాత మనం ఈ విధంగా నిలువుగా ఒక నైఫ్ తీసుకొని ఇలా నిలువుగా కట్ చేసుకొని లోపల ఉన్న yellow పార్ట్ని సెపరేట్ చేసి పెట్టుకోవాలి. ఇలా మనము yellow పార్ట్ ఇంకా వైట్ పార్ట్ అనేది సెపరేట్గా చేసుకొని yellow అనేది పక్కన పెట్టేసుకోండి. ఆ తర్వాత మనం ఈ వైట్ పీసెస్ని 4 పీసెస్గా ఒక్కొక్క పీస్ని కట్ చేసుకోవాలి. నేను చూపిస్తున్నా కదా వీడియోలో, ఈ విధంగా పెద్ద పెద్ద ముక్కలుగా నిలువుగా కట్ చేసుకోండి. చాలా బాగుంటుంది ఫ్రైలోకి ఇలా కట్ చేస్తేనే. చూడండి, ఈ విధంగా కట్ చేసుకుంటే మనకి ఒక్క ఎగ్కి మనకి 8 పీసెస్ అనేది వస్తాయి. ఇలాగే మొత్తం కూడా కట్ చేసుకోండి. ఇలా మనము ఎగ్స్ అనేది ఇలా కట్ చేసుకొని మనం రెడీగా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకోవాలి. దీంట్లోకి 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ వచ్చిన తర్వాత ఒక అర స్పూన్ ఆవాలు, అర స్పూన్ జీలకర్ర వేసుకోండి. తర్వాత వెల్లుల్లి రెబ్బలు ఒక 6-7 తీసుకొని మనం ఈ విధంగా కచ్చాపచ్చాగా దంచేసుకొని వేసుకొని వేయించుకోండి. ఇలా వేపుకున్న తర్వాత దీంట్లోకి పచ్చిమిర్చి ఒక 2-3 ఈ విధంగా చీరికలుగా కట్ చేసి వేసుకోండి. అలాగే కరివేపాకు ఒక 1/2 స్పూన్ పసుపు కూడా వేసుకొని ఈ విధంగా కలుపుకోండి. దీంట్లోకి ఒక ఎండుమిర్చి కూడా తుంచేసి వేసుకోండి. తర్వాత ఈ విధంగా కలుపుకొని దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇక్కడే వేసుకొని వేపుకోవాలండి. మనము ఈ ఫ్రైలో ఉల్లిపాయలు వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే మనకి పచ్చివాసన వస్తుంది కాబట్టి దీనికి మనం ముందుగానే వేసుకొని చక్కగా పచ్చివాసన పోయేలాగా ఇలా వేపుకోవాలి. ఇలా మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఫ్రై చేసుకొని ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకొని వేపుకోవాలి. ఇక్కడ నేను మీడియం సైజ్ ఉల్లిపాయలు 4 తీసుకొని కట్ చేశాను. సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. మనం 4 కోడిగుడ్లు తీసుకున్నాం కదా, 4 ఉల్లిపాయలు ఈ విధంగా కట్ చేసి వేసుకుంటే సరిపోతుంది. మరి ఎక్కువగా వేసినా కానీ మరి తీయగా వస్తుందండి ఫ్రై కాబట్టి మీరు 4-5 వరకు వేసుకోండి. ఆ తర్వాత మూత పెట్టేసుకొని 1 నిమిషం ఆగేసి చూడాలండి. చూడండి, మనకి ఉల్లిపాయ ముక్కలు అనేది మెత్తబడ్డాయి కదా. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోండి వీటిని. ఇలా మెత్తబడ్డ తర్వాత దీంట్లోకి ఉప్పు వేసుకోండి, చక్కగా ఫ్రై అయిపోతాయి. టేస్ట్కి సరిపడా ఉప్పు ఇక్కడే వేసేసుకోండి. నేను ఇక్కడ 1.5 స్పూన్ వరకు వేశాను. మీరు మీ టేస్ట్ని బట్టి వేసుకోండి. ఆ తర్వాత ఈ విధంగా కలిపేసుకుంటే మనం ఉప్పు వేసిన తర్వాత ఈ ఉల్లిపాయలు అనేది త్వరగా మగ్గిపోతాయి. మూత పెట్టేసి 2-3 నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుకుంటూ చూసుకోండి. చూడండి, ఇక్కడ ఉల్లిపాయ ముక్కలు మొత్తం కూడా బాగా మగ్గిపోయి కలర్ వచ్చేసాయి కదా. ఈ విధంగా కలర్ వచ్చే వరకు వేపుకోండి. ఆ తర్వాత దీంట్లోకి టేస్ట్కి సరిపడా కారం వేసుకోండి. నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ వేసేసి కలిపేశాను. ఈ విధంగా మొత్తం కలిపేసుకొని ఇప్పుడు మనం దీనిపైన మూత పెట్టేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి 1-2 నిమిషాల పాటు ఉంచినట్లయితే మనకి కారపు వాసన లేకుండా చక్కగా మనకి ఉల్లిపాయలలో కలిసిపోయి ఆయిల్ తేలుతూ కనిపిస్తుంది. చూడండి, ఇలా కలిపేసుకొని దీంట్లోకి గరం మసాలా 1/2 స్పూన్ వరకు వేసుకోండి. ఆ తర్వాత మళ్ళీ ఒకసారి ఇలా కలిపేసి దీంట్లోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఎగ్స్ ఉడికించేసి కట్ చేసి పెట్టుకున్న పీసెస్ మొత్తం కూడా వేసేసుకోండి. అలాగే ధనియాల పౌడర్ 1/2 స్పూన్ నుంచి 1 స్పూన్ వరకు వేసుకొని, మనకి మిరియాల పౌడర్ దీంట్లో ఎగ్స్లో చాలా బాగుంటుందండి, అందుకే 1/2 స్పూన్ మిరియాల పౌడర్ వేశాను. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయండి, కానీ ఎగ్ రెసిపీస్లో మిరియాల పౌడర్ అనేది చాలా బాగుంటుంది. ఆ తర్వాత మనం ఈ విధంగా ఎగ్ పీసెస్ మొత్తం కూడా చెదిరిపోకుండా తునిగిపోకుండా చక్కగా మెల్లగా ఈ విధంగా కలుపుకోండి. ఇలా మొత్తం ఒకసారి కలిపేసుకొని మనము 1-2 నిమిషాల పాటు మళ్ళీ మూత పెట్టేసుకొని ఉంచినట్లయితే చక్కగా మగ్గి మనకి ఎగ్ పీసెస్ కూడా టేస్టీగా వస్తాయి. కొత్తిమీర కొంచెం జల్లేసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ అవుట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. కూరగాయలు లేనప్పుడు ఇలా చేసుకోవచ్చు. ఇంకా మనకి చపాతీలో కూడా బాగుంటుంది. అందరూ ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయటం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్.